ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఎన్నో సంక్షేమాలు అందుతున్నాయని వివరించారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. వాలంటీర్లు తెల్లవారుజామునే వెళ్లి ఇంటి తలుపు తట్టి మరీ పెన్షన్లు అందిస్తున్నారన్నారు. గతంలో 44 లక్షల మందికి పింఛన్ ఇస్తే ఇప్పుడు 66 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయన్నారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించిన ఘనత వైసీపీదే అన్నారు. అంతేకాదు 16,000 టౌన్షిప్ ప్రారంభమవుతున్నాయని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ ఫలితాలు ఉంటాయన్నారు. ఓవరాల్ గా రాష్ట్ర స్వరూపాన్ని జగన్ మారుస్తున్నారని సజ్జల తెలిపారు. ఇదైనా అడిషనల్ బర్డన్ పడుతుంది కాబట్టి 3,000 నుంచి 10,000 రూపాయల వరకు ఆసరాగా నెలవారీ ఇవ్వడం, రోజుకు 225 రూపాయలు ఎంతో, లేదంటే 5,000 రూపాయల వరకు, రోడ్డు 225 కానీ లేదా నెలకు 5,000 రూపాయల వరకు సహాయం చేయడం కోలుకున్న సమయంలో, అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు 3,000 నుంచి 10,000 వరకు సహాయం చేయడం మంత్లీ, ఇవన్నీ టంచన్గా తెల్లవారుజామున ఈ రోజు మీరు ఫోటోలు చూసింటారు. వేరే వాళ్ళు ఎవరు లేరు, మేము వేసుకోవాల్సిందే, సాక్షిలోనే కనపడుతుంటాయి, సాక్షిలో చూస్తేనే తెలుస్తాయి. తెల్లవారుజామునే వెళ్ళి వాలంటీర్లు వాళ్ళు తాతలు వాళ్లకు పెన్షన్లు ఇవ్వడం, అది 2018 అక్టోబర్ వరకు 1,000 రూపాయలు ఉన్నది, దాన్ని ఇప్పుడు 2,250 ఇస్తున్నాము, 3,000 వరకు పెరుగుతుందని మేము ఏదైతే హామీ ఇచ్చామో అది కూడా నెక్స్ట్ వచ్చే 3,000 వరకు పెరుగుతుందనేది. ఆ 2,250 నెల తిరిగేసరికి 44 లక్షల మందికి అప్పుడు పెన్షన్ ఉంటే ఇప్పుడు నాకు తెలిసి 61 లక్షలు 66 లక్షలు ఉండాలి. ఇది పెరిగినారు బెనిఫిషరీస్, శాచ్యురేషన్ బేసిస్ మీద అది చేస్తున్నాం. 31 లక్ష ఇళ్ల స్థలాల పట్టాలు పండగలాగా నెల రోజుల పాటు జరిపాం. ఈ మధ్యనే అందరూ పాల్గొన్నారు రాష్ట్రం అంతా ఉత్సాహంగా. అందులో 15 లక్షల పైగా ఇళ్లకు శ్రీకారం చుట్టాం, వచ్చే 3 ఏళ్లలో మిగిలినవి కూడా అవుతాయి. ఇవి 16,000 టౌన్షిప్స్ పట్టణ ఏరియాల్లోనే వస్తున్నాయండి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఊళ్ళు, కొత్తగా ఊళ్ళు వస్తున్నాయి, కొత్తగా టౌన్షిప్స్ వస్తున్నాయి, విత్ ఆల్ మోడర్న్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ బస్ బేస్, ఆటో స్టాండ్స్, లైబ్రరీస్, ఇంకా ఏమేమి చేయాలనో దానికి కమ్యూనిటీ దీనికి సంబంధించినవన్నీ పెట్టాలనే ఉద్దేశం తీస్తున్నాయి. అది బెస్ట్ టౌన్షిప్స్ కింద వాటిని డెవలప్ చేస్తున్నారు. మొత్తం స్వరూపం మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తానే అక్కడ ఉంటే ఏమేమి వీలైనంత వరకు మెరుగైన సౌకర్యాలు ఉండాలని అనుకుంటారో, తన కుటుంబానికి ఎలా ఉండాలనుకుంటున్నారో, ఉన్న పరిధిలో ఆ మేరకు ఎంత క్రియేట్ చేయగలమో అవి చేయడానికి దీక్షతో తపనతో తనే కూర్చొని తానే ఎంపిక చేసి మరి ఈ పథకాలను పరిపుష్టం చేస్తున్న విషయం కూడా